గాంధీజీని దక్షిణాఫ్రికాలో ట్రైన్లోంచి ఎందుకు తోసేశారు? ఆయన అప్పుడు ఒక 25 ఏళ్ల యువకుడు. గాంధీజీ ఎల్ఎల్బి చేశారు. న్యాయవాదిగా అక్కడ 1 సంవత్సరం ప్రాక్టీస్ కోసం వెళ్ళి 21 సంవత్సరాలు అక్కడే ఉండిపోయాడు. అంటే 1893 నుంచి 1914 వరకు అక్కడే ఉన్నాడు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఒకరోజు తాను పనిచేసే అబ్దుల్ సేట్ కంపెనీ తరపు నుంచి ఒక కేసు వాదించడానికి డర్బన్ నుంచి ప్రిటోరియా వెళ్లాల్సి వచ్చింది. అది రైలు ప్రయాణం. డర్బన్ రైల్వే స్టేషన్లో 1st క్లాస్ టికెట్ కొనుక్కొని రైలు ఎక్కాడు. ఆ రైలు ప్రయాణం తన జీవితాన్ని మార్చేస్తుందని గాంధీజీ ఆ రోజు ఊహించి ఉండరేమో. డర్బన్లో రైలు ఎక్కిన తర్వాత అది మళ్ళీ రాత్రి 9 గంటలకి నతాల్ రాజధాని మార్జిట్బర్గ్లో ఆగింది. అక్కడ ఒక తెల్లజాతీయుడు గాంధీజీ కూర్చున్న బోగీలోకి ఎక్కాడు. అతను గాంధీజీని చూడగానే ట్రైన్ దిగిపోయాడు. ట్రైన్ దిగిన తెల్లజాతీయుడు కొందరు అధికారులను వెంటబెట్టుకొని వచ్చాడు. వాళ్ళంతా గాంధీ దగ్గరికి వచ్చి నిల్చొని ఆయన్నే చూస్తున్నారు. వాళ్ళల్లో ఒక అధికారి గాంధీ దగ్గరికి వచ్చి, నువ్వు నాతో రా, నువ్వు నార్మల్ కంపార్ట్మెంట్లో ఎక్కాలి అని అన్నాడు. దానికి గాంధీ, ఎందుకు, నేను 1st క్లాస్ టికెట్ కొనుక్కున్నాను అన్నాడు. అది అంతా మాకు తెలీదు, నువ్వు నార్మల్ కంపార్ట్మెంట్లో ఎక్కుతావా లేక పోలీసులను పిలిపించి గెంటించమంటావా అని అధికారి అరిచాడు. దానికి గాంధీ, మీరు చేయాల్సింది చేసుకోండి, నేను మాత్రం దిగను అని అన్నాడు. పోలీసులు వచ్చి అతను చెయ్యి పట్టుకొని బయటికి లాగేశారు. ఆయన పెట్టె సామాన్లు కూడా ప్లాట్ఫామ్ మీద విసిరేశారు. ఆయన మరో కంపార్ట్మెంట్ ఎక్కడానికి ఇష్టపడలేదు. ఆయన్ని వదిలేసి రైలు వెళ్ళిపోయింది. గాంధీజీని ట్రైన్లో నుంచి తోసేయడానికి కారణం కేవలం అతను నల్లవాడు కావడం. నల్లజాతీయుల్ని ఎంత హీనంగా చూస్తారో, ఆ ఘటనతో జాతి అహంకారం వల్ల కలిగే నొప్పి ఏమిటో ఆయనకి బాగా తెలిసి వచ్చింది. ఆ రోజు గాంధీజీ చాలా అవమాన భారంతో కుంగిపోయారు. ఆ తర్వాత న్యాయం కోసం నిలబడి పోరాడాలా లేక పిరికివాడిలాగా భారతదేశానికి తిరిగి వెళ్ళిపోవాలా, నా కర్తవ్యం ఏమిటి అని ఎంతో ఆలోచించాడు. ఎంతో అంతర్మథనం తర్వాత గాంధీ పోరాడాలి అని నిర్ణయించుకున్నారు. ఆయనలోని ఈ పోరాట తత్వమే ఆ తర్వాత మన దేశానికి స్వాతంత్ర ఉద్యమంలో దోహదపడింది. ఈ విషయాలన్నీ ఆయన ఆత్మకథలోని మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే పుస్తకంలో చదివి తెలుసుకోవచ్చు.